అంతర్జాతీయ మార్కెట్లో చక్కెర ధరలు పెరుగుతున్నాయి. భారత రిటైల్ మార్కెట్లో 3 రూపాయల వరకు ధర పెరిగింది. రానున్న రోజుల్లో అంతర్జాతీయ మార్కెట్లో ఈ ధరలు మరింత పెరగవచ్చని నిపుణులు చెబుతున్నారు. భారత్లో చక్కెర ధరలపై ప్రభుత్వ నియంత్రణ ఉంటుంది. దీంతో ప్రపంచంలోనే అతి తక్కువ ధరకు ఇక్కడ మనకు చక్కెర అందుబాటులో ఉంటుంది. అయినప్పటికీ గత 45 రోజుల్లో చక్కెర ధరలో పెరుగుదల కనిపిస్తోంది. రానున్న రోజుల్లో భారత్లోనూ ధరలు పెరగొచ్చని నిపుణులు చెబుతున్నారు. భారత్లో చక్కెర ఉత్పత్తి తగ్గిందని, అందుకే ధరలు పెరుగుతున్నాయని, భవిష్యత్తులో ఇవి మరింత పెరగొచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇండియన్ షుగర్ మిల్స్ అసోసియేషన్ గణాంకాల ప్రకారం ఏప్రిల్ 15 నాటికి గత ఏడాదితో పోలిస్తే చక్కెర ఉత్పత్తి 6% తగ్గి 311 లక్షల టన్నులుగా నమోదైంది. గత ఏడాది ఇదే సమయానికి చక్కెర ఉత్పత్తి 328.7 లక్షల టన్నులుగా ఉండేది. అంటే దాదాపుగా 15 లక్షల టన్నుల దిగుబడి తగ్గింది. సాధారణంగా చక్కెరను అక్టోబర్ నుంచి తర్వాత ఏడాది సెప్టెంబర్ వరకు లెక్కిస్తారు. ఐఎస్ఎంఏ గణాంకాల ప్రకారం సెప్టెంబర్ నాటికి మొత్తం దిగుబడి 334 టన్నులు పెరిగే అవకాశం ఉంది. అయితే గత ఏడాది ఇది 358 లక్షల టన్నులుగా ఉంది. ప్రస్తుత సీజన్లో 532 మిల్స్ పనిచేస్తున్నాయని, 400 మిల్స్ ఖాళీగా ఉన్నాయని ఐఎస్ఎంఏ చెబుతోంది. ముడి చమురు దిగుమతి బిల్లుతో పాటు కాలుష్యాన్ని తగ్గించేందుకు పెట్రోలులో ఇథనాల్ కలిపేందుకు భారత ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. 2025 నాటికి పెట్రోలులో 20% వరకు ఇథనాల్ కలపాలని లక్ష్యం నిర్దేశించుకుంది. దాదాపు 45 లక్షల టన్నుల చెరుకు రసాన్ని ఇథనాల్ కోసం తరలిస్తున్నట్టు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఫలితంగా చక్కెర దిగుబడి కొంతవరకు తగ్గుతోంది. కొన్ని మిల్స్ ఇథనాల్ ఉత్పత్తిపై దృష్టి పెట్టాయి. అందుకే భారత్లో ఈ ఏడాది కొంత పంచదార ఉత్పత్తి తగ్గింది అని ఆయన చెప్పారు. అయితే చాలా వరకు చక్కెర ఉత్పత్తిలో భాగంగా వచ్చే పదార్థాలను ఇథనాల్ కోసం ఉపయోగిస్తారని, నేరుగా చెరుకు రసాన్ని తరలించేది తక్కువే. మరోవైపు చక్కెర దిగుబడి తగ్గడానికి వాతావరణ మార్పులు కూడా ఒక కారణమని కొందరు నిపుణులు చెబుతున్నారు. గత ఏడాది 1 ఎకరంలో 35 టన్నుల దిగుబడి వచ్చింది. ఇప్పుడు అది 15 టన్నులకు పడిపోయింది. దీనికి వాతావరణంలో మార్పులు కూడా ఒక కారణం. భారత్లో సరిపడా నిల్వలు ఉన్నాయి. అయితే ఎగుమతులపై భారత్ ఆంక్షలు విధించింది. ఫలితంగా అంతర్జాతీయ మార్కెట్లో చక్కెర ధరలు పెరుగుతున్నాయి అని ఆయన చెప్పారు. దాదాపు అన్ని దేశాల్లో ప్రస్తుత సీజన్లో చక్కెర ఉత్పత్తి 7-8% వరకు తగ్గిందని గణాంకాలు చెబుతున్నాయి. ఆఫ్రికా దేశాలతో పాటు ఫిజీ, కరీబియన్ దేశాల్లోనూ చక్కెర నిల్వలు పడిపోయాయి.